जनता पार्टी राष्ट्र अध्यक्षुलु श्री सोमु वीर्राजु ओबीसी मोर्चा राष्ट्र अध्यक्षुलु बिट्रा वेंकट शिवनारायण యొక్క ఆదేశాల మేరకు बीजेपी ओबीसी मोर्चा राष्ट्र कार्यदर्शि పోకల ఈశ్వర్ యాదవ్ ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలోని కోర్లగుంటలో ఉన్న ఈశ్వర్ యాదవ్ ఇంటి దగ్గర 23/5/2021 తేదీ 10 గంటల నుంచి 12 గంటల వరకు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ యాదవ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునిసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. బాధితులను కాపాడడంలో పూర్తిగా చేతులు ఎత్తేసింది. ఏ హాస్పిటల్లో చూసిన ఆక్సిజన్ కొరత, ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. మొన్న జరిగినటువంటి రుయా హాస్పిటల్లో 43 మంది చనిపోతే 10 మంది అని చెప్పి దొంగ లెక్కలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టే పరిస్థితికి వచ్చేశారు. ఈ ప్రభుత్వం పూర్తిగా చేతగాని పాలన అయిపోయింది, దద్దమ్మ పాలన అయిపోయింది. ప్రజలందరూ కూడా ఈసడించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెడితే ఈరోజు కోవిడ్-19 తో అతలాకుతలం అయిపోతుంది ప్రజా వ్యవస్థ. ఈరోజు ఎక్కడికక్క ఏ హాస్పిటల్లో పేరుకేమో ఆన్లైన్లో కానీ నెట్లో కానీ 200 బెడ్లు ఖాళీగా ఉన్నాయి, 30 బెడ్లు ఖాళీగా ఉన్నాయి చెప్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం తీరా మరి హాస్పిటల్కి పోయి చూస్తే ఒక బెడ్ కూడా ఖాళీగా లేదు. ఈ ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ అరికట్టలేకపోతున్నారు. మరి తిరుపతి పట్టణంలోని ఎన్నో హాస్పిటల్లో ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకొని కాసులు వర్షం కురిపించుకుంటున్నారు. ప్రభుత్వము ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కోవిడ్-19లో భాగంగా మదనపల్లి కానీ, తిరుపతి కానీ, చిత్తూరు కానీ జిల్లాలో ప్రతి హాస్పిటల్లోనూ ఆక్సిజన్ కొరత ఉంది. కేంద్రం నుంచి ఎన్నో నిధులు వస్తున్నాయి, అక్కడి నుంచి వ్యాక్సిన్ వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ కేంద్రం పైన బురద జల్లి ఈ రాష్ట్ర ప్రభుత్వం పబ్బాలు గడుపుకుంటుందే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజల ప్రాణాలను కాపాడండి.